ఇల్లులేని వాళ్ళు ఇంకా పేదవాళ్ళు ఉన్నారు పాపం. అయితే ఒక విషయం చెప్పాలక్క మీ అందరికీ కూడా, అక్కడక్కడ ఇల్లు కట్టలేకపోయినాయి అలా మా తప్పు కూడా ఉన్నట్టుకుంటా. నేను కూడా మనుషులమయ్యాలక్క, అన్ని చేయలేం, కానీ మిమ్మల్ని కోరేది ఒకటే, నేను ఇల్లు లేని వాళ్ళకి ఎవరికైనా కొంచెం జాగ ఉంటే సౌభాగ్య లక్ష్మి అనే పథకం పెట్టి, మూడు గృహలక్ష్మి అనే పథకం పెట్టి 3 లక్షల రూపాయలు కూడా ఇచ్చుకోవడం జరిగింది. మన దగ్గర ఎంతమందికి ఇచ్చింది మొత్తం కాన్షియస్, 3000 మందికి జగిత్యాల మొత్తంలో కూడా గృహలక్ష్మి ఇవ్వడం జరిగింది. అట్లనే అసలు జాగలేని వాళ్ళ కోసము, అసలే ఎటువంటి ఆధారం లేని వాళ్ళ కోసము సౌభాగ్య లక్ష్మి, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇండ్లు కట్టేయడానికి కార్యక్రమాలు, ఈ బీమా, ఈ మూడు కూడా పెట్టుకోవడం జరిగింది. అంటే ఒక్కొక్కటి ఇచ్చుకుంటా రైతులకు ఇచ్చుకుంటా ఊళ్ళలో పైసలు కుట్టించినాం, రైతులకు ఇచ్చుకుంటా కొత్త పని చేసుకుంటూ పేర్లకు ఇచ్చుకుంటా ఊళ్ళో పైసలు కుట్టించినాం. ఇలా కొంచెం తెల్లగైనా మనందరం, మీ అందరు గుర్తున్నాను ఇక్కడ, ముఖ్యంగా మా రైతు సోదరి ఉన్నారు. అంతకుముందు మన మైదాపూర్ లో భూమి ధర ఎంతుండే తెలంగాణ రాకముందు ఎంతుండే, ఇప్పుడు ఎంతుంది మరి? 40 లక్షలు 50 లక్షలు అయిందట. అంటే కొంత కొంత పైసా ఒట్టించడం మంచిగా వేసుకుంటున్నాం, మూడు పచ్చబడుతున్నాయి, అందరికి కూడా మంచి అవుతుంది. మిమ్మల్ని ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడుగుతా మా అక్క చేయగలను, ఎవరన్నా మీరు కార్తీక దీపం సినిమా చూస్తారా? అరే చూస్తారా, చూడరా చేయొచ్చు ఎంతమంది చూస్తారు? అయ్యా మొత్తం ఊరు కార్తీక దీపం కదా. ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ ఒక డాక్టర్ బాబు ఉంటాడా? ఉంటాడా? ఇక మన గురి కదా డాక్టర్ బాబు. మరి మీరందరూ ఒక్కసారి ఆలోచన చేసి మంచి మంచిని మంచి డాక్టర్ బాబు గారిని దయచేసి గెలిపించాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మీరు గెలుస్తారక్క, బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఆలోచన మీ మీద ఉంటారు. అదే బీజేపీ గెలిస్తే వాళ్ళు ఒక్కరు గెలిస్తే వాళ్ళు చేసేది లేదు, పెట్టేది లేదు, వాళ్ళతో అయ్యేది లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు పెద్ద ఆయన పాపం, చాలా సార్లు పోటీ చేసిండు. ఆయన ఇప్పుడు ఏమడుగుతున్నారు, ఒక్క అవకాశం ఏంది, ఇంకొక అవకాశం ఏంటంటారు. ఈ జీవన్ రెడ్డి గారు 3 ఎలక్షన్ నుంచి ఆడవచ్చు, ఇక అయిపోయి ఇదే నా లాస్ట్ ఎలక్షన్ మళ్ళీ రానంటారు, మళ్ళీ ఎలక్షన్ లో మీద మళ్ళీ వస్తాడు, మీ అందరు కూడా చూసిండే. ఇంకొకటి, ఒక్క అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ నుండి 50 ఏళ్ళు అవకాశం ఇచ్చిన పెద్ద పెద్ద మందికి ఇచ్చిన ముఖ్యమంత్రులకు ఇచ్చిన ఇచ్చినప్పుడు ఒకటే ఆలోచించాక, కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే వాళ్ళు మీకు నీళ్ళు ఇచ్చిందా, కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే ఇంటి దాకా నల్లగొట్టి నీళ్ళు ఇచ్చిందా, మన పిల్లల కోసం ఆలోచన చేసిరా, గరిపులున్న మన అమ్మల కోసం ఆలోచన చేసిందా, ఏమన్నా చేసిరా, బిడ్డల కోసం ఆలోచన చేసిరా.